రెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు రాబోయే వారం 10 రోజుల్లో 50 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్లో 7 వైకుంఠ రథాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ రోజు ఇక్కడ సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి కొత్త పట్టణం కాదు, జిల్లా కేంద్రంగా కొత్తగా అయిన పట్టణం కాదు, పూర్వ మెదక్ జిల్లాకే కేంద్రం జిల్లా కేంద్రం సంగారెడ్డి. పూర్వ మెదక్ జిల్లా ఈ రోజు మూడు ముక్కలైంది. సిద్దిపేట జిల్లా ఒకవైపు, మెదక్ జిల్లా మరొక వైపు, ఇటు సంగారెడ్డి జిల్లా మూడు ముక్కలైంది. తూర్పు సంగారెడ్డి జిల్లా మొత్తం ఇటు దిక్కు, తూర్పు మెదక్ జిల్లా పాత తూర్పు అంతా కూడా సంగారెడ్డి జిల్లాగా ఏర్పడ్డది. సంగారెడ్డిలో మరి అట్లాంటి సంగారెడ్డిలో ఎప్పటి నుంచో జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డిలో ఈ రోజు వరకు ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచనతో అన్ని పట్టణాల్లో మంచి వసతులు ఉండాలి, ఇంటింటికి మంచినీళ్ళ నల్ల రావాలి, ప్రతి పట్టణంలో ఒక మంచి ఆధునికమైన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు పట్టణం మధ్యలో 2 ఎకరాల స్థలంలో 6 కోట్ల 70 లక్షల రూపాయలతో మా ఆడబిడ్డలందరికీ అనువుగా ఉండే విధంగా ఇక్కడ బ్రహ్మాండమైన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే రకంగా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఈరోజు బ్రహ్మాండంగా 500 కోట్ల రూపాయలతో ఆధునికమైన వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎవరైనా ఒక మనిషి చనిపోతే వారికి గౌరవంగా అంతిమ సంస్కారాలు జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతూ ఉన్నది 200 కోట్ల రూపాయలతో. ఇప్పుడే ఇక్కడికి రాకముందు సంగారెడ్డి కలెక్టరేట్లో అక్కడ మన ఎంపీ గారు మేమందరం కూడా కలిసి ఒక 7 వైకుంఠ రథాలను కూడా వివిధ మున్సిపాలిటీలకు అంతిమ యాత్రకు సంబంధించి స్వర్గవాటికకు తీసుకుపోయే క్రమంలో భాగంగా వాటిని కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేయడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 5 కోట్ల 17 లక్షల రూపాయల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు తీవ్ర నష్టం వాటిల్లింది అన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గత సంవత్సరం పెద్ద వర్షాలు పడి కాలనీలన్నీ కూడా ఉప్పల్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిపోయినాయి. కాబట్టి దానికి తోడే మా కేటీఆర్ మా మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు దయదలిచి పెద్ద ఎత్తున వాటర్ కోసం, స్ట్రామ్ వాటర్ కోసం, లోతట్టు ప్రాంతాల కోసం డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ కానీ, ఇవన్నీ కూడా వర్షం నీళ్ళు పోయేందుకు కానీ పెద్ద ఎత్తున ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఉప్పల్కు రాబోయే కాలంలో వర్షాకాలంలో మళ్ళా వచ్చిన వర్షాలు అట్లా నీటి నిల్వకుండా ఇవన్నీ కూడా చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రాబోయే రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. స్థానిక కార్పొరేటర్ శ్రీవాణి గారు అందరూ పాల్గొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడడానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. నాడు డివిజన్లకు గాను ఎక్కడ కూడా గతంలో 100 సంవత్సరాల పైన 12 వర్షాలు పడి ఒకసారి ఇబ్బంది పడిన సందర్భంలో మరి ఎక్కడికక్కడ డ్రైనేజ్ యూజ్డ్ లేయాలన్న తపనతోటి మరి ఈరోజు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున శాంక్షన్ ఇచ్చి మమ్మల్ని అందరూ ఆదుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈ ప్రాంతం అంతా కూడా మరి ఎక్కడ కూడా ఇంత పెద్ద వర్షం పడ్డా కూడా నీళ్లు నిల్వ ఉండకుండా, డ్రైనేజ్ పొంగకుండా ఉండాలనే తపనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఇది అందుకు కూడా విచ్చేసిన ముఖ్య అతిథులను దగ్గర ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు శాయశక్తుల మరి ప్రయత్నం చేసి మాకు ఉప్పల్ నియోజకవర్గం పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తున్నందుకు మినిస్టర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారి అందరూ కూడా పేరు పెడి ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఇదే సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, రానున్న వర్షాకాలంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరగబోదని మేయర్ తెలిపారు. 5 కోట్ల 17 లక్షలతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సిసి రోడ్లు కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, మన యూజీడీ కానివ్వండి, ఇవన్నీ పలు అభివృద్ధి కార్యక్రమంలో ఇదొకటి భాగంగా మేము తీసుకుని మొన్న ఏదైతే వర్షాలు వచ్చినాయో ఆ టైంలో మాకు వచ్చి కార్పొరేటర్లు వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలా మటుకు ఇన్నండేట్ అయిపోయినాయి ఏరియాలు అంటే మేము వచ్చి పర్యటించడం జరిగింది. దాంట్లోపల మేము చూసినాక ఈ 5 కోట్లు 17 లక్షలు మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు 7 ప్రాంతాల్లో ఉప్పల్ లోపల 7 జగాల్లోపల ఇవాళ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అండి. థ్యాంక్ యూ. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఉప్పల్ నియోజకవర్గంలోని అప్సుగూడ, రామంతపూర్, ఉప్పల్, చిల్కానగర్ డివిజన్లోని 7 ప్రాంతాల్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మినిస్టర్ మల్లారెడ్డి,
స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శీలత మోతశబ్బరెడ్డి పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 5 కోట్ల 17 లక్షల రూపాయలతో ఈ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. గతంలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు తీవ్ర నష్టం జరగడం జరిగింది. రానున్న రోజుల్లో ఇలాంటి ఎదురుకాకుండా ఉండేందుకు ఈ ఫండ్స్ రిలీజ్ చేసి వర్షాలకు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరగకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడడానికి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగిందని, దీనికి మంత్రి కేటీఆర్కు స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఉప్పల్ను అన్ని రంగాల అభివృద్ధి చేసి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పేసి మినిస్టర్ మల్లారెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. జిహెచ్ఎంసీలో పల్లె అభివృద్ధి కార్యక్రమాలు తరచు జరుగుతున్నాయని, జిహెచ్ఎంసీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలపడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కనగర్ డివిజన్లో 3 కోట్ల 68 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి వర్షాలు కురిసినప్పుడు కాలనీలు జలమయం కావడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారి సమస్యను దృష్టిలో ఉంచుకుని అండర్ డ్రైనేజ్ నిర్మాణాలను ఆమోదించిన సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నా. కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్తో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం చిల్కనగర్ డివిజన్లో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి మల్లారెడ్డి మరియు మేయర్ మరియు ఎమ్మెల్యే పాల్గొన్నారు. మనతో పాటు కార్పొరేటర్ గారు ఉన్నారు, చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు చిల్కనగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకై మినిస్టర్ మల్లారెడ్డి గారు ఇళ్లలో నీళ్ళు రావడము, మరి ప్రతి ఇళ్లకు పోవడము వాళ్ళు చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది. మరి మేము ప్రతి ఇంటికి వెళ్ళి చూడడము, మరి ఈ విషయాలు ఇవన్నీ చూసి మేము మేయర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడము, మరి అలాగే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం కూడా జరిగింది. మరి వారు ప్రత్యేక చొరవతో మాకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మరి ఇంత అభివృద్ధికి కారణము మరి మా మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, మరి అలాగే మా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. వారికి మా చిల్కనగర్ డివిజన్ నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా చిల్కనగర్ కుటుంబ సభ్యులందరి నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది మేడం, ప్రజలకు ఎలాంటి సూచనలు? ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, మన వరకు రానివద్దు అనేసి అని అనుకుంటున్నాము. థర్డ్ వేవ్ ప్రస్తుతానికి హైదరాబాద్లో రాలేదు కాబట్టి రావద్దు అనేసి అనుకుంటున్నాము. వస్తే కనుక మనం జాగ్రత్తలు పాటిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు కంపల్సరీ ధరించాలి. ప్రతి ఒక్కరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనలో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు చిల్కనగర్ డివిజన్లో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి మల్లారెడ్డి గారు, మరి అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, మరి అదేవిధంగా మా శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, మరి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, మరి మా డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారితోటి మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. మాకు నిధులు కేటాయించినందుకు ప్రత్యేకంగా మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు మేయర్ గారిని కూడా అడగడం జరిగింది. ఈ పైప్ లైన్ అంతా వేసిన తర్వాత మరి ఏదైతే డ్యామేజ్ అయిపోయిన సీసీ రోడ్ ఉంటుందో ఆ సీసీ రోడ్ కూడా ఇమీడియట్గా నిధులు కేటాయిస్తానని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు, మేయర్ గారితోటి, మరి మంత్రి గారితో హామీ తీసుకోవడం జరిగింది. ఇది అయిపోగానే ఇమీడియట్గా ఖచ్చితంగా సీసీ రోడ్ పనులు కూడా చేపించి జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామో, ఏదైతే రోడ్ క్రాసింగ్లు ఉన్నాయో ఆ రోడ్ క్రాసింగ్లలో రోడ్లు క్లోజ్ అయిపోయినప్పుడు జనాలు ఇబ్బంది పడకుండా ఆల్టర్నేట్ రోడ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ధాన్యం కొనుగోలు ఉద్యోగ నోటిఫికేషన్లపై స్పష్టత ఇచ్చాకే సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎమ్మెల్సీ ఫలితాల ద్వారా స్పష్టమైందని చెప్పారు. తానే ముఖ్యమంత్రి అని ప్రజలకు గుర్తు చేయడానికి కేసీఆర్ జిల్లాల పర్యటనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలో ఎన్ని అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం సేఫ్ నగరంగా ఉండటానికి నేను సైతంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సిపి అంజనీ కుమార్ తెలిపారు. జాంబాగ్లోని అబ్దల్గంజ్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నేను సైతంలో భాగంగా 60 సీసీ కెమెరాలను నగర సిపి అంజనీ కుమార్, వెస్ట్ జోన్ జాయింట్ సిపి రమేష్ రెడ్డి, సుల్తాన్ బజార్ ఎస్సిపి దేవేందర్లతో కలిసి ప్రారంభించారు.
నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడటంతో పాటు నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని అన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబరాలు జరుపుకోవాలని సూచించారు. వేడుకలో యువత మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను తల్లిదండ్రులు తమ పర్యవేక్షణలో చూసుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. लगभग 1000 स्क्वायर किलोमीटर का एरिया है, तो उसके लिए जरूरी है. लेकिन अगर हर इन्वेस्टिगेशन के लिए, हर लॉ एंड ऑर्डर बंदोबस्त के लिए अगर हम लोग 5 लाख रुपए खर्च करना शुरू करें तो कितना टोटल खर्च हो छोड़? और ये पैसा कहां से आता है? ये पैसा आपका पैसा है जो आप इनकम टैक्स गवर्नमेंट को जमा करते हैं. उसी पैसे से पुलिस डिपार्टमेंट के सभी लोगों को सैलरी मिलती है, उसी पैसे से पुलिस डिपार्टमेंट की गाड़ियां खरीदी जाती हैं, उस गाड़ियों में पेट्रोल डीजल भी उसी आपके पैसे से ही आता है. इसीलिए ये हमारी सबसे बड़ी जिम्मेवारी है कि आपके द्वारा जो पैसा दिया गया है हर एक रुपए का हम लोग सही इस्तेमाल करें. గచ్చిబౌలిలో నకిలీ సీబీఐ దొంగలను పట్టుకున్నామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నకిలీ ఐడి కార్డు సృష్టించి గచ్చిబౌలిలోని ఆరెంజ్ కౌంటీలో బంగారు నగదును కాజేసినట్లు తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దోపిడీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఆ రోజు మనకి జశ్వంత్ అరవింద్ కి వెళ్ళి ఇల్లు కూడా రెక్కీ చేసి ఇల్లు చూపెడతాడు. చూపెట్టిన తర్వాత అరవింద్, మురళి, శ్రీనివాస్, సాయిబాబా, వెంకట్రావు శ్రీనివాస్ వీళ్ళందరూ పోయి ఒక మాస్క్స్ అండ్ గ్లౌస్ వేసుకుని వెళ్ళి ఇట్లాగా ఐడి కార్డ్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని ఒక ఐడి కార్డ్స్ తయారు చేసుకుని వీళ్ళు ఆ రోజు 13:10 PM ఇంటికి పోయి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చామని చెప్పి వాళ్ళని బెదిరించి అక్కడ వాళ్ళ వైఫ్ సుబ్రహ్మణ్యం గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ పిల్లలను కూడా కూర్చోబెట్టి సోఫాలో వీళ్ళు ఎంటైర్ హౌస్ అంతా సర్చ్ చేస్తారు. బెడ్రూమ్లోని పోయిన తర్వాత సుబ్రహ్మణ్యం గారి వైఫ్ పర్స్లోని ఒక కీస్ ఉంటాయి. ఆ కీ తీసుకుపోయి లాకర్ ఓపెన్ చేస్తే ఆ లాకర్లో అబౌట్ 1.2 kgs ఆఫ్ గోల్డ్, దెన్ ఆల్సో డైమండ్స్ కూడా రికవర్ చేస్తారు. కొంచెం క్యాష్ కూడా దొరుకుతుంది. ఆల్ వర్త్ అబౌట్ 1 crore and 20 lakhs. ఒమిక్రాన్తో టోలీ చౌక్ పారామౌంట్ కాలనీ ఉలికి పడింది. కెన్యా సోమాలియా నుంచి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని కిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా టోలీ చౌక్ ఏరియాలో ఉంటున్నారు. సోమాలియాకు చెందిన 23 ఏళ్ల యువకుడు టోలీ చౌకీలోని పారామౌంట్ ఎల్స్ కాలనీలో అద్దె గదిలో ఉంటున్నాడు. వీరి కుటుంబ సభ్యులతో పాటు పారామౌంట్ ఎల్స్ ఐఏఎస్ కాలనీలో 150 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ముందు జాగ్రత్తగా పారామౌంట్ కాలనీలో వైద్యులు పోలీసులు కరోనా ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ కేసు నమోదుతో 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఒమిక్రాన్ వల్ల ప్రాణభయం లేనప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆదేశించింది. 100% వ్యాక్సినేషన్కు ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి పలు సూచనలు చేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మె తెలంగాణలోనూ కొనసాగుతోంది. దీంతో నగర వ్యాప్తంగా పలు బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకింగ్ చట్ట సవరణ ఆపాలని రాష్ట్ర బ్యాంకుల సంఘం డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. విధులు బహిష్కరించిన ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో కోటిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో మహాధర్ణ నిర్వహించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బ్యాంకింగ్ అమెండ్మెంట్ చట్ట సవరణ చేయకుండా నిలువరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. 2 రోజుల సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
సౌత్ కొరియా లాంటి దేశాల్లోనే మనం చూసాం ఎప్పుడైతే ఇండస్ట్రియల్ హౌసెస్ బ్యాంకులకు ఓనర్లు అవుతారో అది కనెక్టెడ్ లెండింగ్ గా మారిపోతుంది. అంటే అంబానీ బ్యాంకు అదానీ బ్యాంక్ అయితే కోట్లాది మంది భారత ప్రజల సేవింగ్స్ ద్వారా కొద్ది మంది కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తే జరగబోయే ప్రమాదం ఏంటో ఇప్పుడే మనకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? ఇవాళ 1980s లో 100 కోట్లకు పైగా అప్పు తీసుకున్న వారు టోటల్ పబ్లిక్ సెక్టార్ లెండింగ్ లో 2.4% అంటే 30.6% పెరిగింది. బ్యాంక్ ఉద్యోగస్తుల పోరాటాలు చేయాల్సిందే, సిద్ధంగా ఉన్నారా? రేపటి నుంచి మన మీద చట్టాలు ఉపయోగించే ప్రమాదాలు ఉన్నాయి, సమ్మెల్ని నిషేధించేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి, కోర్టుల్ని అప్రోచ్ అయ్యి మన మీద దాడి చేసేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తట్టుకునే శక్తిని మనం అందరం కూడా అక్వైర్ చేయాల్సింది. అందుకని 2 రోజుల సమ్మె అనేటటువంటిది ఆరంభం మాత్రమే. నాగేశ్వర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడే ముందు మీ అందరి తరఫున కూడా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర శాఖల తరఫున మోడీ ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక చేస్తున్నాం. బ్యాంకు ఉద్యోగస్తులు కనుక తక్కువగా అంచనా వేస్తే, బ్యాంకులను కనుక ప్రైవేట్ పరం చేస్తే రాబోయేటటువంటి రోజుల్లో కార్మిక సంఘాలతోనూ రాజకీయ పార్టీలతోనూ కలిసి రాజకీయ సెలబ్రిటీలను కోట్లాది రూపాయల మేర మోసం చేసిన శిల్పా చౌదరికి బెయిల్ లభించింది. అయితే కోర్టు ఒక కేసులోనే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది, మరో 2 కేసుల్లో బెయిల్ నిరాకరించింది. దివ్యారెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో శిల్పా చౌదరికి ఉప్పర్పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్ట్ అవ్వడం తెలిసిందే. పెట్టుబడుల పేరుతో శిల్పా కొందరు ప్రముఖుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. శిల్ప చేతుల మోసపోయిన వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. తమను 7 కోట్ల మేర మోసగించినట్టు శిల్పా చౌదరిపై 3 మహిళలు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ సెంచురీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిసి 2021 చైర్మన్ డాక్టర్ సోలేమాన్ రాస్ తెలిపారు. ఇందుకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ద చైర్మన్ ఫర్ ద యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఈ యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్న సంబరాలు గత 43 ఏళ్లుగా జరుగుతుంది సిటీలో. ఒకప్పుడు 43 ఏళ్ల క్రితం కొందరు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత లైక్ మైండెడ్ క్రిస్టియన్స్ అంతా కూడా కలిసికట్టుగా వచ్చి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని లెగసీని వీఆర్ యాక్చువల్లీ క్యారింగ్ ఇట్ ఆన్. ఆ కాన్సెప్ట్ అన్నది 43 ఇయర్స్ బ్యాక్ చేయడం జరిగింది. దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎన్నో చర్చలు ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రాలో, ఇండియాలో. వీళ్ళందరూ కూడా క్రిస్మస్ సంబరాలు ఉంటాయి, కానీ అది చర్చ్ వరకే పరిమితము. ఆ చర్చ్ వాళ్ళ సభ్యులే కలిసి చేసుకుంటారు. కానీ మా ప్రత్యేకత ఏంటి అంటే అందరు చర్చలను కూడా మేము ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్లో వీళ్ళకి కలిసికట్టుగా మేము ఈ క్రిస్మస్ సంబరాలు అనేవి జరుపుకుంటాం. మరికొద్ది సేపట్లో వివాహ బంధంతో ఒకటవ్వాల్సిన జంట వరుడు నగదు బంగారంతో సహా పారిపోవడంతో పెళ్లి ఆగిపోయింది. కోటి ఆశలతో పెళ్లి కోసం ఎదురుచూసిన యువతి ఆశలు అడియాసలయ్యాయి. బంధువులు భజతంత్రిలతో సందడిగా ఉండాల్సిన పెళ్లి మండపం ఒక్కసారిగా మూగిపోయింది. వివాహానికి గంట ముందు వరుడు పరారయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం మల్కాపూర్కు చెందిన మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. మరి కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా గంట ముందు కట్నంగా ఇచ్చిన 25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు పోలీసులు న్యాయసేవ అధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలో హృదయ విచారకర ఘటన చోటు చేసుకుంది. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కడుపు మంటతో ఓ రైతు పంటకు నిప్పు పెట్టాడు. పెద్దపల్లి జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాలకు వెళ్తే జిల్లాలోని చంద్రపల్లి గ్రామానికి చెందిన రైతు తోట పెద్దన్న రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లు వేయాలని చెప్పడంతో తన 2.5 ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేశాడు. చీడ పురుగు దోమకాటు వస్తే అప్పులు తీసుకొచ్చి మరి మందులు కొట్టించాడు. అయినా ఫలితాలు లేకుండా పోయిందని వాపోయాడు. దీంతో చేతికొచ్చిన పంటను కోపిస్తే కనీసం హార్వెస్టర్ ఖర్చు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వీడి ఇక్కడైనా రైతుల గోసును గుర్తించాలని వేడుకున్నాడు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సుమారు 2 లక్షల విలువైన తన పంటకు నిప్పు పెట్టాడు. తోటి రైతులు ఎంత చెప్పినా వినకుండా రైతు తోట పెద్దన తన పొలానికి నిప్పు పెట్టడం స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రభుత్వం ఇక్కడైనా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 3 ప్రాంతాల అభివృద్ధి తమ విధానమని, దానికి కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జరిగేది రైతు సభ కాదని రాజకీయ సభ అని ఎద్దేవా చేశారు. 29 గ్రామాలు ఆ సామాజిక వర్గమే టీడీపీకి ప్రధానమని మండిపడ్డారు. రైతుల యాత్రలో పాల్గొనే వారంతా టీడీపీ వారేనని ఆరోపణలు చేశారు. దోచుకోవడం అది ఆయన తాలూకు ఎజెండా. మా పార్టీ ఎజెండా, మా ముఖ్యమంత్రి ఎజెండా, మా జగన్మోహన్ రెడ్డి ఎజెండా, మా పార్టీ ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చేయడం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం, అన్ని ప్రజల తాలూకు మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలనేది మా ముఖ్యమంత్రి తాలూకా, మా పార్టీ తాలూకా విధానం ఇది.